నమస్తే మనము సివి రచనలు కౌటిల్యుని అర్థశాస్త్రం పుట్టు పూర్వోత్తరాలు అని చదువుతున్నాము కదా అందులో ఈ రోజున వైదికార్యుల సమాజం రాజ్యాంగ యంత్రం గురించి తెలుసుకుందాము హిమచల ప్రళయం వల్ల జనాభా పెరుగుదలచే ఏర్పడిన ఆహార కొరత వల్ల ఆదిమార్యులు పశువుల్ని మేపుకునేందుకు పచ్చిక బయళ్ళు వెతుక్కుంటూ సారవంతమైన సింధు మైదాన ప్రాంతాలకి సెంట్రల్ ఏషియా నుంచి వలస వచ్చారు సైనిక వీరుల తెగలుగా వచ్చిన ఆర్యులు దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వైదికార్యుల ప్రాచీన సాంఘిక జీవిత స్మృతుల్ని జీవన విధానాల్ని వేద మంత్రాల ద్వారా రామాయణ భారతాల ద్వారా సూత్రాలు స్మృతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆర్యుల ఆదిమ గణ సమాజ నాటి వివరాల్ని కూర్చి తెలుసుకునేందుకు ప్రధానంగా మనకు తోడ్పడేవి ఋగ్వేద మంత్రాలు బ్రాహ్మణాలు మహాభారతం వారి సమిష్టి ఉత్పత్తి విధానం విపరీత విపత్కర పరిస్థితుల మధ్య నాటి ఆదిమార్యుడు జీవించాడు తిండి లేక తలదాచుకోవడానికి గూడు లేక క్రూర జంతువుల బారి నుండి వాన వరద లాంటి ప్రకృతి వైపరీత్యాల నుండి కరువు కాటకాల నుండి శత్రుగణాల భయంకర దాడుల నుండి నాటి మానవుడు నానాయాతనలు అనుభవించాడు క్రమేణా అతడు పశువుల్ని మచ్చిక చేయడం నేర్చుకున్నాడు నిప్పును కనిపెట్టాడు పశువుల పెంపకం నిప్పును కనిపెట్టడం ఈ రెండు ఆదిమార్య సమాజ నిర్మాణంలో వారి దైనందిన జీవితంలో అపూర్వమైన విప్లవాన్ని గునివచ్చాయి ఈ రెండు అభివృద్ధి కావడం వల్ల మానవుని విముక్తికి ప్రత్యక్ష సాధనాలు సమకూరాయి ఇది ఏంజెల్స్ నరవానరం నుండి నరుని వరకు అనే పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది ఏనాడు ఆదిమార్యుడు నిప్పును కనిపెట్టాడో నాటి నుండే పశువుల పెంపకం సులభమైంది పశు పెంపకం వల్ల మాంసం పాలు ఇత్యాది ఆహార పదార్థాలు లభించాయి పశువుల నుండి వచ్చిన చర్మం ఉన్నితో వెచ్చని దుస్తులు తయారు చేయగలిగారు ఆటవిక దశ పోయి అంతకన్నా మెరుగైన మరో ఉన్నత దశలోకి జీవితం ప్రవేశించింది ఈ విధంగా ఆదిమార్యులు తమ నూతన జీవితాన్ని పశుపెంపకం అగ్ని అనే నూతన ఉత్పత్తి పరికరాల ద్వారా నిర్మించుకున్నారు ఈ నూతన ఉత్పత్తి విధానానికి వైదికార్యుడు పెట్టిన పేరు యజ్ఞం ఈ నూతన సామాజిక వ్యవస్థకి అతడు పెట్టిన పేరు గణం లేక గణగోత్రం ఇంతకి పూర్వం సంచార స్థితిలో ఉన్న అతడు నేడు విషన్ లేక ప్రజస్ అను పేరిట జనపద నిర్మాణం చేసి స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు అగ్నిని కనిపెట్టడం చేత ఆదిమార్యుల సమాజానికి లభించిన నూతన ఉత్పత్తి విధానమే యజ్ఞం ఆర్యగణానికి బ్రహ్మ అని పేరు ఆ బ్రహ్మ యొక్క ఉత్పత్తి విధానమే యజ్ఞం బ్రహ్మ అంటే సమిష్టి ఉత్పత్తి విధానం గల ఆర్యుల ఆదిమ కమ్యూనిస్టు గణం ఈ ఉత్పత్తి విధానాన్ని గూర్చి ఈ ఆదిమ కమ్యూనిస్టు గణజీవితాన్ని గూర్చి తెలిపే జ్ఞానమే వేదాలు ఇది డాంగే భారతదేశం అనే పుస్తకంలో పేజీ డెబ్బై ఏడులో ప్రస్తావించారు సత్రయజ్ఞం క్రతుయజ్ఞం అనేవి అత్యంత ప్రాచీనమైన యజ్ఞాలు ఇవి ఆదిమార్యుల ఉత్పత్తి విధానం ఏ విధంగా కొనసాగింపబడిందో స్పష్టంగా విశదీకరిస్తున్నాయి దేవతలు చేసి సత్రయజ్ఞం ఆదిమార్యుల సమిష్టి శ్రమ విధానం ఒక నిర్దిష్ట స్వరూపం సత్రయజ్ఞంలో పాల్గొనే వారంతా ఋత్విజులే అంటే యజమానులే ఇది సమిష్టిగా చేయబడేది ఆ సమిష్టి శ్రమలో శ్రమ విభజన లేదు సమిష్టి శ్రమ వల్ల వచ్చిన దాన్ని అంటే యజ్ఞ అంతా సమానంగా పంచుకొని అనుభవించేవారు ఈ యజ్ఞంలో పాల్గొనే వారంతా రక్త బంధువులే ఒకే గోత్రికులే సమిష్టి శ్రమ స్వరూపం ప్రతి ఉదయము హోత దేవతల్ని మనుషుల్ని సమావేశానికి రమ్మని పిలిచేవాడు అంతా వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి ఆయా పనుల్ని వారికి అప్పగించేవాడు కొందరు కట్టుతాళ్ళు పేనేవారు కొందరు కుటీరాలపై కప్పే గడ్డిని తెచ్చేవారు కొందరు నిప్పు కోసం సమిదల్ని కొట్టుకొచ్చేవారు కొందరు రోళ్ళతో ధాన్యం దంచేవారు మరికొందరు మట్టి కుండలు చేసేవారు దుహిత ఆవుపాలు పెరిగేది శమిత జంతువును చంపి చర్మం ఒలిచి అగ్నిపై ఉడకబెట్టేది అంతా కలిసి ఎన్నుకున్న గృహపతి స్త్రీ పురుషుల్ని రకరకాల పనుల్లో నియోగించి వారిచే ఆయా పనులు చేయించేవాడు నాటి అత్యంత కఠినమైన శ్రమను సునాయాసంగా చేసేందుకు కావలసిన హుషారు కోసం అంతా కలిసి సమిష్టిగా గానం చేసేవారు ఈ సమిష్టి గానాన్ని సూత్రధారుడై నడిపేవాడే ఉద్ఘాత శ్రమను మరిచిపోయేందుకు అప్పుడప్పుడు స్త్రీ పురుష భేదం లేకుండా సోమపానం చేసేవారు ఈ విధంగా సమిష్టిగా ఉత్పత్తి చేసిన దాన్నంతటిని సమిష్టిగా అనుభవించేందుకు దాన్ని మహావేదిక వద్దకు తెచ్చేవారు దేవపితృభాగమైన హవిస్సును అర్పించి పిదప మిగిలిన దాన్ని అంటే హుతశేషాన్ని సమిష్టిగా భుజించేవారు మాంసాహారాన్ని నేటి ఆర్యులు తృప్తిగా తినేవారు బాగా తిని మస్తుగా తాగి స్త్రీ పురుషులు జతలు జతలుగా అగ్ని చుట్టూ పడి నిద్రించేవారు ఈ విధంగా గణం శ్రమించి సుఖించి వృద్ధి చెందింది గణగోత్ర విచ్ఛిత్తి దాని పరిణామం క్రమేణా ప్రతి గణం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఘన సమాజ సభ్యుల సంఖ్య పెరిగిన ఉత్పత్తి సాధనాలు మాత్రం మొరటుగా ఉండేవి కాబట్టి ఉత్పత్తి ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండేది అంచేత ఆర్థిక పరిస్థితులు బంధుత్వ నియమాల ఫలితంగా గణగోత్రం చీలిపోయి ముఠాలుగా ఏర్పడి పచ్చిక బీళ్లు సారవంతమైన ప్రదేశాలు వెతుక్కుంటూ వలసపోయేవారు ఇలా వెళ్ళేప్పుడు కొత్త ప్రదేశాల్లో జీవితం ప్రారంభించేందుకు ఆవులు ఎద్దులు మేకలు తదితర అవసర పరికరాల్ని తీసుకువెళ్ళేవారు అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలని పశుసంపదని కాపాడుకునేందుకు విరోధి గణాలతో పోరాడవలసి వచ్చేది నిర్మాణాత్మకంగా యుద్ధాన్ని నడపడము గణ యుద్ధాల్లో కొల్లగొట్టిన సంపదను వినియోగించడము ఆర్యగణ జీవితంలో ప్రధాన భాగంగా తయారైంది ఈ విధంగా నూతన నివాస ప్ర నివాస ప్రదేశాల కోసం వెళ్ళేప్పుడు రోగాల వల్ల శత్రువుల అంటే అనార్యుల వల్ల గణంలోని కొందరు కానీ గణమంతా కానీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేవారు అప్పుడు ఇతర గణాలకు చెందిన వ్యక్తుల్ని తమ గణంలో కలుపుకోవడమో లేదా వేరే గణాన్ని మొత్తంగా వేసుకోవడమో జరిగేది ఒక గణంలో కొత్త వ్యక్తుల్ని లేదా ముఠాల్ని చేర్చుకోవడాన్ని యజ్ఞకర్మ ప్రకారం ప్రత్యష్టోమం అని పిలుస్తారు రక్తబంధువులు కానీ విరోధిగణానికి చెందిన వ్యక్తులు దొరికితే జంగు బొంగు లేకుండా నరికివేయడం అగ్నిలో వేసి బూడిద పాల్చేయడం నాటి నాడి గణ సమాజ ఆచార గణం ఆచారం గణంలోని వ్యక్తులంతా రక్తబంధువులు కాబట్టి వారిలో ఎవ్వరిని చంపేవారు కాదు సోదరుల్ని చంపడం మహా నేరంగా నాడు భావింపబడేది మరీ తీవ్రమైన నేరాన్ని గణంలోని సభ్యుడు ఎవరైనా చేస్తే దిగ్దండ అంటే మందలింపు ద్వారా అతన్ని సక్రమ మార్గంలో పెట్టేవారు అప్పటికి ఈ ఫలితం లేకుంటే గణం నుండి పూర్తిగా వెళ్ళగొట్టేవారు నాటి పరిస్థితుల్లో గణం నుండి అంటే క్రూరముగాల చేతికి చిక్కడమే అంచేత ఎవ్వడు తీవ్ర నేరానికి పాల్పడేవాడు కాదు వలసపోయిన గణం అంతకు పూర్వమే ఆ ప్రదేశంలో నివాసం ఉంటున్న మరో గణంతో యుద్ధం చేసేది ఇలాంటి గణ యుద్ధాలు దేవదానవ యుద్ధాల పేరిట ఋగ్వేదంలో ఎన్నో కనిపిస్తాయి మాతృస్వామికం అమల్లో ఉన్న దశలో అదితి దితి రుద్ర దౌస్ ఇత్యాది గోత్రమాతల పేరిట యుద్ధాల్లో పాల్గొన్న వివిధ గణాలు పేర్కొనబడ్డాయి కానీ ఋగ్వేద కాలంలో జరిగిన రాజుల యుద్ధాల్ని దివోదాస్ సుదాస్ వంశీకులైన పది మంది రాజుల యుద్ధాలుగా గణనాయకులు నడిపారు గణాల మధ్య అంతర్యుద్ధాలు సొంత ఆస్తికి బీజాలు ఋగ్వేదంలో ఉదహరించబడ్డ ఒక గాథ ప్రకారం పణులు అంటే ద్రావిడులు ఆర్యగణానికి చెందిన పశువుల్ని దొంగిలించగా శరమ అనే గోత్రజనని నాయకత్వం కింద పణుల్ని ఎదుర్కొని యుద్ధం చేస్తారు దీన్ని బట్టి ఒక గణానికి చెందిన పశుసంపదను మరో గణానికి చెందిన వారు దొంగిలించేవారని అందువల్ల గణాల మధ్య తీవ్రమైన కలహాలు చెలరేగేవని స్పష్టమవుతోంది సొంత ఆస్తి పుట్టుకకి సమిష్టి ఆస్తి ఉనికికి మధ్య ఉన్న సంధికాలంలోకి ఆర్యగణాలు ప్రవేశించాయి సమిష్టిగా జీవించిన ఆదిమ గణ గర్భంలో నుండి నూతన పరిస్థితుల వల్ల సొంత ఆస్తి పుట్టుకొచ్చింది నాటి గణ సమాజ సభ్యులు యుద్ధనాయకుణ్ణి ఎన్నుకొని అతన్ని బ్రాహ్మణస్పతి బృహస్పతి గణపతి అనే పేర్లతో పిలిచారు దేవదానవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు దేవతలకు అంటే ఆర్యులకు సలహాలిచ్చిన బుద్ధిశాలి బృహస్పతి హిందువులు ఏ కార్యం తలపెట్టినా విఘ్నం రాకుండా కాపాడేవాడు గణపతి యుద్ధ సమయంలో కానీ శాంతి సమయంలో కానీ గణాన్ని నడిపే నాయకుడని పేర్లకు అర్థం బ్రహ్మమేధం పురుషమేధం విరోధి గణాల మధ్య పోరాటం జరిగిన తర్వాత ఓడిపోయిన గణం యొక్క పశువుల్ని వస్తు సంపదని స్త్రీలని పసిపిల్లలని వశపరుచుకొని పురుషుల్ని ఖైదీలుగా బంధించి గణ నివాసానికి తీసుకువచ్చేవారు యుద్ధంలో కొల్లగొట్టింది సొంత ఆస్తి కాదు అది గణం యొక్క ఉమ్మడి ఆస్తి కాబట్టి అందరూ అనుభవించదగింది వెంటనే అది గణ సమాజ సభ్యులందరికీ పంచివేయబడేది ఆ పిదప విందు విందు తర్వాత ఆదిమార్య గణం పురుషమేధం బ్రహ్మమేధం అనే రెండు విధులు నిర్వర్తించేది యుద్ధంలో మరణించిన గణ సభ్యులకు పూజ చేయడమే బ్రహ్మమేధం శత్రుగణానికి చెంది ఎందుకు కొరగాని వారుగా పరిగణింపబడిన యుద్ధ ఖైదీల్ని అగ్నికి ఆకుతివ్వడమే పురుషమేధం క్రమేణ గణ సమాజ ఉత్పత్తి నైపుణ్యం వృద్ధి చెందింది మానవ శ్రమ అదనంగా ఉత్పత్తి చేయగల స్థితికి వచ్చిన తర్వాత మానవుని యజమాని అంటే బానిస యజమాని వాణ్ణి అగ్నికి ఆహుతి చేయకుండా అట్టి పెట్టుకోవడం లాభసాటిగా కనిపించింది అంచేతనే యుద్ధ ఖైదీలు అప్పనంగా చాకరీ చేసే బానిసలుగా మార్చివేయబడ్డారు ఆ విధంగా స్వేచ్ఛా సమానత్వాలున్న ఆదిమ గణ సమాజ శిథిలాలపై బానిస విధానం ఉన్న సాంఘిక వ్యవస్థ నిర్మాణమైంది శ్రమ విభజన వర్ణ వ్యవస్థ శ్రమ విభజన ఏర్పడడానికి వర్ణాలు అమల్లోకి రావడానికి ముందుగా జనసంఖ్య పెరగాలి వర్ణాలు ఏర్పడడానికి ముందుగా పశుసంపదను ప్రాతిపదికగా చేసుకుని పాలు మాంసం చర్మాలు ఉన్ని మేకబొచ్చు దుస్తులు వంటి వివిధ వస్తువుల్ని తయారు చేయడం వాటిని గణంలోని సభ్యులు తమలో తాము మారకం చేసుకోవడం తద్వారా గణ సభ్యుల సంఖ్య తగినంతగా వృద్ధి కావడం ఇత్యాది పనులు జరగాలి అప్పుడే శ్రమ విభజనకి తద్వారా వర్ణాలు ఏర్పడడానికి అవకాశం ఉంది అలా జరిగింది ఆర్యుల పశు పెంపకమే అనంతర దశలో వారిలో సామాజిక శ్రమ విభజనకి వర్ణ వ్యవస్థకి ప్రాతిపదిక నేర్పరిచింది అంచేత వైదికార్యుల సమాజంలో చారిత్రక పరిణామ క్రమానికి చెందిన ఒకనొక నిర్దిష్ట దశలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది మృగు మహర్షి ఏమన్నాడో చూడండి నవిశేషోస్తి వర్ణానం సర్వం బ్రహ్మమిదం జగత్ బ్రాహ్మణ పూర్వ సృష్టాహి కర్మ బిర్వర్ణ నాంగత అంటే మొదట అంతా బ్రహ్మమే తరువాత తాము చేసే కర్మలు పనుల్ని బట్టి బ్రాహ్మణులనే వర్ణం ఏర్పడింది అని అర్థం వైదుకార్యుల గణ వ్యవస్థలో మొదట వర్ణాలు లేవు తరువాత మూడు వర్ణాలు ఏర్పడ్డాయి అంటే సమాజంలో కొత్త అవసరాలు తలెత్తాయి ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది శ్రమ విభజనకి అవకాశం వచ్చింది తత్ఫలితమే వర్ణాల పుట్టుక ఋగ్వేదంలోని పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ ప్రప్రథమంగా ప్రస్తావించబడి అంటే ఆర్యులు ఇండియాకి వలస వచ్చి స్థిరపడిన తర్వాతనే ఈ వర్ణభేదం అంకురించిందని మనం ఖండితంగా చెప్పవచ్చు ఇది కే కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా వాల్యూమ్ ఒకటి పేజీ తొంభై రెండులో ప్రస్తావించబడింది బ్రాహ్మణు ముఖమాసి బాహురాజ్యకృత ఉరు తదన్యద్వై సత్ శూద్రో అజాయత ఋగ్వేదం పదవ మండలం పురుష సూక్తంలో ఈ విధంగా చెప్పబడింది బ్రహ్మ మొహంలోంచి బ్రాహ్మలు భుజాల్లోంచి క్షత్రియులు తొడల్లోంచి వైశ్యులు కాళ్ళలోంచి సూత్రులు పుట్టారని దీని అర్థం చాతుర్వర్ణం మాయా సృష్టం గుణ కర్మ విభాగశహ అంటే భగవద్గీతలో గుణాలని బట్టియే కాక కర్మలను అంటే పనులను బట్టి కూడా వర్ణ విభాగం జరిగిందని గీత చెప్పింది ఉత్పన్న కుల ధర్మాణం మనుష్యానం జనార్దన నరకేనియతం వాసో భవతీత్యను శశ్రుమ గీత ఒకటవ అధ్యాయంలో నలభై నాలుగులో చెప్పబడింది అంటే కుల ధర్మాల్ని కూరదోసేవారు నరకానికి తప్పక వెళ్తారని భగవద్గీత చెప్పింది స్వధర్మే నిధనం శ్రేయ వరధర్మో భయానహ అని కూడా గీత ఖబర్దార్ అన్నది ఆర్యగణాల్లో వివిధ వస్తువుల్ని ఉత్పత్తి చేయగలగడం వల్ల అంతరంగికంగా శ్రమ విభజన ప్రారంభమైంది ఏకంగా ఉన్న గణంలో ఆయా పనులకు కట్టుబడిపోయే తరగతులుగా ఈ వర్ణాలు రూపొందాయి అయితే ఈ వర్ణాలు మొదటి దశలో విరోధి వర్గాలుగా చీలలేదు క్రమేణా మారకం కొరకే ఉత్పత్తి ప్రారంభం కావడంతో సొంత ఆస్తి అమల్లోకి వచ్చింది తత్ఫలితంగా ఉత్పత్తి సాధనాలు వ్యక్తి యాజమాన్యంలోకి రావడం వల్ల అనంతర దశలో ఈ వర్ణాలు పరస్పర విభ్రోధి వర్గాలుగా తయారయ్యాయి బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు పీడక వర్గంగా వైశ్య శూద్రులు పీడిత వర్గంగా చీలిపోయారు మొదట వైదికార్యుల సమాజంలో మూడు వర్ణాలే ఉండేవి పరాయి గణాల నుండి అంటే ద్రావి కిరాత నిషాద ఆదిమ జాతులు గెలిచి తెచ్చుకోబడిన యుద్ధ ఖైదీలు బానిసలుగా మార్చబడ్డారు ఈ బానిసలే సూత్రవర్ణంగా తయారయ్యారు యుద్ధ ఖైదీలుగా పట్టుపడు పట్టుబడిన ఆదిమ జాతుల వారిని దాసులుగా చేసి ఆర్య సంఘంలో దోపిడీకి గురి చేయబడ్డ బానిస వర్గంగా నిర్ణయించినప్పుడే వర్ణ అంటే రంగుభేదం పునాదిగా గల వర్గభేదం భారత చరిత్రలో ప్రప్రథంగా తల ఎత్తింది ఆర్యులు తెలుపువారు ద్రావిడ ఆదిమవాసులు నలుపువారు అంచేత ఆర్థికపరమైన యజమాని బానిస అనే వర్గభేదము ఆర్య అనార్య అనే భేదము ప్రాతిపదికగా వర్ణ వ్యవస్థ ఏర్పడింది ఆర్య అనార్య భేదం పీడక పీడిత వర్గభేదాన్ని సూచిస్తుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర విభజన వృత్తి భేదాన్ని సూచిస్తుంది క్రమేణా హిందూ సమాజ శిఖరాగ్రంపై బ్రాహ్మణ పురోహితుడు తిష్టవేయగా ఆ సమాజ పునాది రాళ్ల కింద శూద్రుడు కూరుకుపోయాడు చివరికి భూసురుడు దేవుని ప్రతినిధిగా అవతరించగా పంచములు బానిసలుగా బతికారు తాము చేసిన దోపిడీని సాగించిన భయంకర పీడనని యజ్ఞ యాగాది కర్మకాండ చాటున మతధర్మం పరలోకం దైవం చాటున కొనసాగించారు కాట్ల కుక్కల మధ్య పోట్లాట ఈ విధంగా నూతన ఉత్పత్తి శక్తులు కణ సమాజ సంబంధాల్లో అపూర్వమైన విప్లవం కలిగించాయి వర్ణ వ్యవస్థ ఏర్పడడంతో సమిష్టి ఉత్పత్తి భగ్నమై వ్యక్తిగత ఉత్పత్తి అమల్లోకి వచ్చింది ఇంతకు పూర్వం సమిష్టి అగ్ని త్రేతాగ్ని ఇప్పుడు ఆ స్థానాన్ని వ్యక్తిగత అగ్ని అయిన గృహ్యాగ్ని ఆక్రమించింది ఈ విధంగా ఆదిమగణ సమాజ గర్భంలోంచి సొంత ఆస్తి అవతరించింది వ్యక్తిగత ఉత్పత్తి వల్ల వ్యక్తిగత ఆస్తి ఆ ఆస్తిలో తరతమ భేదాలు అంకురించాయి ధనిక దరిద్రులు పీడక పీడితులు బానిస యజమానులు బానిసలు బ్రహ్మక్షత్రియులు వైశ్యశూద్రులు సమాజంలో విరోధి వర్గాలుగా అవతరించారు క్రమంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియులు అశేష ప్రజాసామాన్యం ఉత్పత్తి చేసిన అదనపు సంపదలో హెచ్చు వాటాల కోసం ప్రారంభించారు ధనధాన్య హిరణ్య గోసంపదకి బానిసలకి తామే యజమానులమని ఎవరికి వారు చాటుకున్నారు ఈ విధంగా అమల్లోకి వచ్చింది బానిస యజమాన సాంఘిక వ్యవస్థ ఆనాడు సూత్రులు ప్రధాన బానిస వర్గంగా పరిగణింపబడి అడ్డమైన ఊడిగం చేశారు క్రమేణా ఈ బానిస వర్గ పరిధిలోకి ఆర్యవయస్సులు కూడా బలవంతంగా ఈవబబడ్డారు ఈ విధంగా శ్రమ విభజన వ్యక్తిగత ఉత్పత్తి మారకం సొంత ఆస్తి వర్ణ వ్యవస్థకి బానిస విధానానికి మూల కారణాలు అయ్యాయి రాజ్యాంగ యంత్రం పుట్టుక మానవులు మారకం ప్రారంభించిన వెంటనే మానవులనే మారకం వేయడం ప్రారంభమవుతుంది అంచేతనే సూత్రుల్ని ఆర్యులు బానిసలు మారకం వస్తువులుగా మారకం చేశారు అంచేతనే సూత్రులు ఆర్య సమాజానికి బానిసలు సూత్రుణ్ణి అమ్మవచ్చు కొనవచ్చు అద్దెగీయవచ్చు చంపివేయవచ్చు సూత్రునికి ఆస్తి కుటుంబము గణదేవత ఉండేందుకు వీల్లేదు ఇది డాంగే భారతదేశం పుస్తకంలో రాశారు పూర్వం బానిసను పురుష మేధాగ్నిలో ఒక్కసారి కాల్చి చంపివేసేవారు నేడు అతని ప్రాణం పోకుండా అట్టిపెట్టి ఆర్య ద్విజుల దోపిడీ సన్నశెగలు అనుక్షణము కాగుతుండటానికి అవకాశం కల్పించారు బానిసకు ప్రాణం వచ్చింది బానిస యజమానికి సంపద లభించింది ఇప్పుడు వ్యవసాయము వృత్తి పనులు మారకము సొంత ఆస్తి వర్ణాలు వచ్చాయి వీటి వల్ల అనేక సంఘటనా పరంపరలు సంభవించాయి వర్గ పోరాటము వర్గరాజ్యాంగ యంత్రము అమల్లోకి వచ్చాయి పీడిత వర్గాలు తమ బానిసత్వాన్ని రూపుమాపుకొని స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించుకుని యత్నించినప్పుడు వారిని భీకరమైన దైర్జన్యంతో దారుణమైన వర్గ నియంతృత్వంతో అణచివేసేందుకు పీడక వర్గాలు అమల్లోకి తెచ్చిన అత్యంత శక్తివంతమైన సాధనమే రాజ్యాంగ యంత్రం ఓకే ఫ్రెండ్స్ రేపటి రోజు గణసంఘాలు అంతర్గత నిర్మాణం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు Hi this is Sachari. you are watching my youtube channel the humanist way